ఆ ప్లేట్లో తీసుకురా. ఒక కప్పు బియ్యం, ఒక కప్పు ఆటుకులు, సగం ఉప్పుడు బియ్యం, అలాగే సగం కప్పు మినపగుళ్ళు, సగం కప్పు పెరుగు, ఒక చెంచాడు మాత్రం మెంతులు. వీటన్నిటిని ఏం చేయాలంటే ఓ 3 గంటల సేపు నీళ్ళల్లో నానబెట్టాలి. ఆ తర్వాత పిండిగా రుబ్బాలి. రుబ్బిన తర్వాత కనీసం 6 గంటల సేపు దాన్ని అలాగే ఊరనివ్వాలి. అలా ఊరబెట్టి తయారు చేసిన పిండి అక్కడ సిద్ధంగా ఉంది, తీసుకో. దీంట్లో కొద్దిగా మనం ఉప్పు కలుపుకో. మంచి పుల్లటి వాసన వచ్చేస్తుంది. పులి పెట్టిన తర్వాత పుల్లటి వాసన. రేయ్ ఏమిటది, ఎంత వేయాలో చెప్పు. అంత అక్కడే తగ్గించు కొంచెం వేయి చాలు. బాగా కలుపు. ఇప్పుడు ఆ ప్లేట్ తీసేసి దాని మీద పెనం పెట్టుకో. ఈ పిండి మరీ కాస్త గట్టిగా ఉంది కనుక కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు దీంట్లో. దీంట్లో కొంచెం నీళ్ళు వేయి, మరీ ఎక్కువద్దు. అబ్బాయి దాని మీద కాస్త నూనె చొక్క వేసుకో. దాంతో చెప్పు చక్కగా రౌండ్ షేప్ చుట్టూ నూనె చొక్కలై. ఏం రంగు వచ్చింది కదా అత్తం, నీ రంగు, నీ రంగులో ఉంది చక్కగా. నా డబ్బులు పోయి నేను ఎడుతుంటే రంగు అంటావు. అవును నీ రంగులో ఉంది అట్టు వేసుకో. ఆయిల్ వేసుకో మళ్ళీ. ఒక్క గరిటె, ఒక్క గరిటె. ఈ ప్రకారంగానే మరికొన్ని వేసుకోవాలి. బాబాయ్ మన హోటల్లో అనుమానాస్పదమైన వ్యక్తులు ఎవరైనా తిరిగారా? ఎవరు బాబాయ్? ఎవరు? నా మీద పెట్టే ఇంట్రెస్ట్ ఏదో ఆ జాడి మీద పెట్టుంటే అక్కడ పెట్టిన డబ్బులు పోయేవి కాదు. ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళ మీద పెట్టే ఇంట్రెస్ట్ ఏదో కనుక హోటల్ మీద పెట్టుకున్నట్టయితే హోటల్ ఎప్పుడో బాగుపడి. అసలే డబ్బులు పోయిన బాధలో ఉంటే నువ్వేరేంటి బాబాయ్? అటుకులు అట్టు, ఒక కప్పు బియ్యం, ఒక కప్పు అటుకులు, అరకప్పు ఇడ్లీ బియ్యం, అరకప్పు పెరుగు, అరకప్పు గుండు మినపప్పు, సరిపడినంత మెంతులు వేసి కొన్ని నీళ్లు పోసి 3 గంటల పాటు నానబెట్టాలి. 6 గంటల పాటు పులియబెట్టాలి. అలా పులియబెట్టిన పిండిలో ఉప్పు వేసుకొని కలుపుకొని పెనం మీద అట్టులాగా వేసి కాల్చుకుంటే అటుకుల అట్టు రెడీ.